సో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఫార్మింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇదంతా వీడియో అయిపోయే లోపల మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తాయి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మన వీడియోలో బ్రీడింగ్. అసలు బ్రీడింగ్ అంటే ఏంటి? చాలా వరకు చాలాసార్లు అరకొరగా చెప్పుంటాను, ఎందుకంటే నా ఛానల్ మొత్తం నాకు ఏదో డస్ట్బిన్ అయిపోతుందని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఏడా ఏం చెప్తున్నా నాకే అర్థమైతే లేదు. బట్ స్టిల్ ఏదో ఒక పాయింట్ అయితే యూజ్ఫుల్గా ఉంటుంది, ఫాలో అవుతూ ఉండండి, మంచి మంచి విషయాలు దొరికే ఛాన్స్ ఉంటుంది. అయితే బ్రీడింగ్ అంటే ఏంటి? బ్రీడింగ్ అంటే సంవర్ధనం. అంటే ఇప్పుడు పశువులతో చేస్తే దాన్ని పశు సంవర్ధనం అంటాం, చేపలతో చేస్తే మత్స్య సంవర్ధనం అంటాం. ఇట్లా ఏ జాతిని మనం సంవర్ధనం చేయాలనుకుంటున్నాం అంటే సంవర్ధనంలో ఏం చేస్తారు, బ్రీడింగ్లో ఏం చేస్తారంటే, సో ఒక జాతిని, ఒక బ్రీడ్ని సెలెక్ట్ చేసుకొని ఆ బ్రీడ్ గురించి ఒక డెప్త్ స్టడీ చేస్తాం. అంటే ఆ బ్రీడ్లో ఉన్నటువంటి విశేషాలు ఏంటి, గొప్పతనం ఏంటి, ఇబ్బందులు ఏంటి, అది మనకి ఎంతవరకు ఉపయోగం, దాన్ని ఎంతవరకు రక్షించాలి, దాంతో మనకున్నటువంటి సంబంధం ఏంటి, దాంతో వాతావరణానికి లేదా పరిసరాలకి లేదా ఈ భూమికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది ఒక డెప్త్ స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ స్టడీ మొత్తం చేసిన తర్వాత నువ్వు ఒక వాలంటీర్వి, లేదా నువ్వు ఒక బ్రీడర్వి, లేదా నువ్వు ఒక గోపాలకునివో, లేకపోతే నువ్వు ఒక పశుపాలకునివో అయితే ఫస్ట్ బ్రీడర్ ఏం కావు. సో అట్లా ఒక యానిమల్ గురించి ఒక బ్రీడ్ గురించి ఒక డెప్త్ స్టడీ చేసి, సో ఆ యానిమల్లో ఉన్నటువంటి ఉపయోగాలు, విశేషాలు, ఇబ్బందులు అన్నిటి గురించి తెలుసుకొని ఆ బ్రీడ్లో ఉన్నటువంటి గొప్పతనం కాపాడడానికి, అదేవిధంగా ఆ బ్రీడ్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని తగ్గించడానికి మనం చేసే పని ఏదైతే ఉంటుందో, అది టెక్నికల్గా, అదేవిధంగా విలువల ప్రకారంగా, ఎథికల్గా, అదేవిధంగా న్యాచురల్గా అంటే ప్రకృతి పరంగా చేస్తే దాన్ని మనం బ్రీడింగ్ అంటాం, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో ఈ బ్రీడింగ్ చేయడానికి అసలు అవసరం ఏంటి అని మీరు అడగచ్చు. సో బ్రీడింగ్ చేయడానికి అవసరం ఎందుకు అంటే, సో మనం బ్రీడింగ్ అనేది ఏదో కమర్షియల్ యానిమల్ను లేకపోతే సింథటిక్ యానిమల్ను చేస్తలేం, సింథటిక్ వస్తువులను చేస్తలేం. సో సింథటిక్ వస్తువులను చేస్తే ప్రొడక్షన్ అవుతుంది, బ్రీడింగ్ కాదు. కాబట్టి ఇప్పుడు మనతో పాటుగా ఉన్న జంతువులు ఏవైతే ఉన్నాయో, అంటే ఆవులు కానీ, గొర్రెలు కానీ, బర్రెలు కానీ, మేకలు కానీ, చేపలు కానీ, బర్డ్స్ కానీ అంటే పక్షిజాతులు కానీ, ఎవరైనా మనతో పాటుగా ఉన్నారు అంటే ఏంటి అంటే అర్థంగా ఈ భూమి మీద మనతో పాటుగా పాలు పంచుకున్నటువంటి జీవులు ఇవన్నీ. కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల ఇవి వాటి సంతతిని కోల్పోవడం, వాటి లక్షణాలని కోల్పోవడం, వాటి యొక్క నంబర్ సంఖ్యని కోల్పోవడం, వాటి యొక్క ఆరోగ్య స్టాండర్డ్ లెవెల్స్ని, దాన్ని ఏమంటారు, ఆరోగ్య పరిస్థితుల్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. సో అవన్నీ జరుగుతున్నప్పుడు వాటిని కాపాడాలి, వాటిని కూడా మనతో పాటుగా మనలాగానే చూసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. ఒకప్పుడు అవి నేచురల్గా వాటి మెయింటెనెన్స్ అవి చేసుకున్నాయి, కానీ తర్వాత ఈ డొమెస్టికేషన్ అవ్వడం వల్ల, బాగా మనం వాటిపైన మనం ఇన్కమ్ సోర్సెస్ని వెతుక్కోవడం వల్ల, వాటిపైన డబ్బులు సంపాదించడం మొదలుపెట్టినప్పటి నుంచి వాటి సంతతి కానీ, వాటి క్వాలిటీ, వాటి లక్షణాలు, వాటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను అవి కోల్పోయినాయి. సో ఇప్పుడు ఏంటి, కోల్పోయినాయి కాబట్టి మనము ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు, మనం కమర్షియల్గా చూసుకుంటూనే వాటి బ్రీడ్ని డెవలప్ చేయాలి, వాటి జాతి సంతతిని పెంచాలి, వాటి జాతి లక్షణాలని పెంచాలి, వాటి ఆరోగ్య పరిస్థితుల్ని పెంచాలి. సో ఇదంతా చేయడానికి వచ్చే కాన్సెప్టే బ్రీడింగ్. అంటే బ్రీడింగ్లో మనకు కొద్ది గొప్ప లాభాలు వస్తూ మనము వాటిపైన బతకాలి, వాటిని బతికించాలి సక్రమమైన పద్ధతిలో మంచి నాలెడ్జ్తో. సో ఇదంతా కావాలంటే ఖచ్చితంగా ఒక ప్యాషన్ కావాలి, ఒక నాలెడ్జ్ కావాలి, వాటి గురించి కష్టపడే తత్వం కావాలి. అయితే బ్రీడింగ్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏవైతే ఉంటాయంటే, బ్రీడింగ్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఏంటి, అసలు మనం ఏ బ్రీడ్ పైన, ఏ జాతి పైన వర్క్ చేయాలనుకుంటున్నాం, అది కౌసా, బఫెలోసా, గోట్సా, షీప్సా, ఫిషెసా, బర్డ్సా, ఏ జాతి పైన మనం వర్క్ చేయాలనుకుంటున్నాం అనేది మనకు క్లారిటీ ఉండాలి. సో వచ్చిన తర్వాత ఆ బ్రీడ్ పైన మనం డైరెక్ట్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం దిగడానికి వీలు లేదు, ఖచ్చితంగా వాటి బ్రీడ్ బేస్ అంటే వాటి బ్రీడ్ రూట్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ నుంచి మీరు స్టడీ చేయడం మొదలుపెట్టాలి. సో అక్కడ నుంచి వాటి గురించి ఏంటి, అసలు అవి ఎలా పుట్టాయి, ఎక్కడ పెరిగాయి, ఎందుకు పెరిగాయి, అలానే ఎందుకు పెరిగాయి, అక్కడే ఎందుకు పెరిగాయి, వాటి నుంచి వచ్చే ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, అవి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ నెరగేటప్పుడు మనం ఏం చేయాలి, అసలు దీని అంతా చేయడం వల్ల నాకేమొస్తుంది, దీనివల్ల నాకు రేపు ఇబ్బందులా, నాకు మంచిదా, దీని నుంచి నేను నా జీవనాన్ని, నా లైఫ్ స్టైల్ని నేను ఏ విధంగా మౌల్డ్ చేసుకోవాలి, నా ఇన్కమ్ సోర్సెస్ని నేను ఏ విధంగా బిల్డప్ చేసుకోవాలనే పాయింట్స్ మీద
చాలా డెప్త్గా నువ్వు ఆలోచించాలి. అంటే ఈ ఆలోచన చేయాలి అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం తిరగాలి. తిరగాలంటే అది ఖర్చుతో కూడుకున్నట్టు పని, అదేవిధంగా టైం తీసుకునే పని. అండ్ ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే సొసైటీలో విలువ లేని పని అది. సో ఎవడు ఎంకరేజ్ చేయడు నిన్ను, ఎవడు నిన్ను ముందుకు తొయ్యడు ఈ విషయంలో. కాబట్టి దీని గురించి చాలా ఆచితూచి చాలా జాగ్రత్తగా చేయడమే ఇంపార్టెంట్. మరి ఒక క్వశ్చన్ అడగచ్చు, సార్ ఇంత కష్టమైన పని అయినప్పుడు చాలామంది బ్రీడింగ్ సెంటర్స్ పెడుతున్నారు, బ్రీడింగ్ స్టేషన్స్ పెడుతున్నారు, పెద్ద పెద్ద ఫార్మ్స్ పెడుతున్నారు, మరి వాళ్ళందరికీ ఇంత నాలెడ్జ్ ఉండే దిగిర్రా అంటే, లేదు. ఎక్కడైనా ఏ ఫీల్డ్లో అయినా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో ఆ పీపుల్లో కొంతమంది ఏంటి, వాళ్ళ దగ్గర డబ్బు చాలా ఎక్కువ ఉంటుంది. సో డబ్బు చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు యానిమల్స్ తెచ్చుకుంటారు, వాళ్ళకి సంబంధించిన ఒక నాలాంటి సెలెక్టర్ని పెట్టుకుంటారు, యానిమల్ తెప్పించుకుంటారు, అదేవిధంగా ఒక డాక్టర్ని పెడతారు, ఇంకొక బాగా వెల్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ని పెడతారు. సో బ్రీడింగ్ మొత్తం ఆయనతో జరిపిస్తారు, నడుస్తుంది అంతే. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వచ్చినా పోయినా పోతే పడేది ఏం, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలుగుతారు. సో మనలాంటి వాళ్ళు అనుకోండి చాలా కష్టం, ఎందుకంటే యానిమల్ కొనడమే పెద్ద ఇన్వెస్ట్మెంట్ అంటే దాన్ని బ్రీడ్ చేయాలి, దాన్ని బ్రీడ్ డెవలప్ చేయాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి, కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి. స్టిల్ చేసినా మనకు అనుకున్న రిజల్ట్ వస్తుందా రాదా తెలియదు. కాబట్టి బ్రీడింగ్ అనేది చాలా టఫ్ ప్రాసెస్, ఎవరికి మధ్యతరగతి కుటుంబీకులకు, చాలా తక్కువ శాలరీ పైన పనిచేసే వాళ్ళకి, ఎకనామిక్గా చాలా స్టాండర్డ్గా లేని వాళ్ళకి. సో బ్రీడింగ్ అనేది చాలా ఇబ్బందికరమైన టాపిక్. కాబట్టి నా వీడియోస్ కానీ నా డిస్కషన్స్ కానీ ఎలా ఉంటాయి అంటే, నాలాగా ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయో, ఇప్పుడు మనకు వెనుక పెట్టుకున్న గ్రీన్ బోర్డ్ దిక్కు లేదు, మస్తు దిక్కు లేవు మనకు, మనం కానీ తనలాడుతున్నాం ఏదో ఒకటి. అట్లా తనలాడుకుంటూ వీడియోలకు మనం ఈ వీడియోస్ని డిస్కషన్, నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు, అర్థమైన వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం కానీ వాళ్ళు వదిలేస్తారు, బస్ అంతే. అండ్ థ్యాంక్ఫుల్ నాకు ఇప్పటివరకు నా వీడియోస్లో దేని కింద కూడా నెగిటివ్ కామెంట్ రాలేదు. అయితే ఈ బ్రీడింగ్ సెషన్స్లో మెయిన్గా చెప్పాను కదా, ఆ బ్రీడ్ రూట్స్ వరకు వెళ్ళి స్టడీ చేయాలి, రీసెర్చ్ చేయాలి, లాజిక్స్ ఏంటివి, లాజిక్స్ లేనివి ఏంటి, మనల్ని ఎవరన్నా వేరే విషయాలు చెప్పి ఇబ్బంది పెడుతున్నారా, వేరే విషయాలు చేసి మనం వేరే విషయాలు చెప్పి తప్పులు అబద్ధాలు చెప్పి డైవర్ట్ చేయాలనుకుంటున్నారా, ఆ తప్పులు నమ్మి అర్థం చేసుకొని వాటిపైన వర్క్ చేసి మోసపోకుండా లాజిక్గా చాలా జాగ్రత్తగా సైంటిఫిక్గా నేర్చుకునే పద్ధతి ఏదైతుందో అది బ్రీడింగ్. ఈ బ్రీడింగ్ నేర్చుకోవాలనుకుంటే వారికి చాలా ఓపిక ఉండాలి, చాలా ప్యాషన్ ఉండాలి, చాలా ఇష్టం ఉండాలి, చాలా ఉత్సుకత ఉండాలి. జీవితం పైన పెద్ద పెద్ద కోరికలు ఉండకూడదు, చాలా జాగ్రత్తగా వాటితో గడపగలిగితేనే బ్రీడింగ్లో బ్రీడింగ్ కాన్సెప్ట్లో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బ్రీడింగ్లో మెయిన్ స్టెప్ ఏంటి, బ్రీడ్ సెలెక్షన్. అసలు ఏ బ్రీడ్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే, బ్రీడ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ బ్రీడ్ గురించి నాలెడ్జ్ ఉండాలి, కాబట్టి మీరు నాలెడ్జ్ పైన వర్క్ చేయండి అని చెప్పారు, రైట్. బ్రీడ్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఒక స్టేట్లో ఉండి ఆ స్టేట్ నుంచి సేఫ్గా ట్రాన్స్పోర్ట్ చేసుకున్నారు, తెచ్చేసుకున్నారు, అయిపోయింది. వచ్చిన తర్వాత మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అప్పటికి తెలిసి ఉండాలి, అంటే యానిమల్ ఎట్లా కేర్ చేయాలి, ఏ ఫీడ్ చేయాలి, ఎంత ఫీడ్ చేయాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి, ఫ్రీ గ్రేజింగ్ వదలాలా, స్టాల్ ఫీడింగ్లో ఉంచాలా, సెమీ స్టాల్ ఫీడింగ్లో ఉంచాలా, అసలు ఫీడింగ్ ప్రాక్టీస్ ఏ బేసిస్ మీద ఉంచాలి, ఎన్ని కేజెస్ దానా ఇవ్వాలి, ఎంత మిల్క్కి ఎంత దానా ఇవ్వాలి, ఏ కాఫ్ పుడితే ఏ విధంగా మెయింటెనెన్స్ చేయాలి, ఓకే, ఏ బుల్ని వాడాలి. సో ఇట్లా మల్టిపుల్ టాపిక్స్ అప్పుడు స్టార్ట్ అవుతాయి మనకు. యాక్చువల్గా అప్పటిదాకా మనకి ఏం బరువు ఉండదు, ఆడికేంచి మనకు మూత స్టార్ట్ అవుతుంది. సో ఆ మూతలో ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే యానిమల్ యొక్క ఫీడింగ్ ప్రాక్టీస్. సో ఫీడింగ్ ప్రాక్టీస్ని ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఒక యానిమల్ ఒక దగ్గర నుంచి ఇక దగ్గరకు వచ్చిన తర్వాత ఎలాంటి మెయింటెనెన్స్ చేయాలి, ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి, ఏ విధంగా దాన్ని మెయింటైన్ చేయాలి, ఓకే. సో కౌ సెలెక్షన్ ఏ విధంగా చేసుకోవాలనేది ఒక చిన్న చెప్తాను. కౌ సెలెక్షన్ ఏది చేసుకోవాలంటే సింపుల్ పాయింట్స్. ఫస్ట్ కౌ సెలెక్షన్ ఏంటి, అది మిల్కింగ్ బ్రీడా, ట్రాట్ బ్రీడా, మాంసం కోసం తెస్తున్నావా, ఫైటింగ్ కోసం తెస్తున్నావా, దేనికోసం తెస్తున్నావు అని చూసుకోవాలి. సో నువ్వు ఏ కాన్సెప్ట్ నుంచి, ఏ కాన్సెప్ట్ గురించి అయితే, ఏ టాపిక్ని అయితే నువ్వు డెవలప్ చేయాలి, ఏ క్యారెక్టర్ని అయితే నువ్వు డెవలప్ చేయాలని అనుకుంటావో, సో ఆ క్యారెక్టర్లో అది టాప్ పర్ఫార్మర్గా అది ఉండే యానిమల్ని తెచ్చుకోవాలి. అంటే వీలైనంత వరకు నీ మిల్కింగ్ యానిమల్ అనుకోండి, మంచి మిల్క్ ఇచ్చే యానిమల్ని తెచ్చుకోవాలి, మంచి మిల్క్ అనే తెచ్చుకోవాలి. మీట్ పర్పస్ అనుకోండి, మంచి మీట్ను తక్కువ ఏజ్లో గెయిన్ చేసుకోగలిగే యానిమల్ని తెచ్చుకోవాలి. ఫిష్ అనుకోండి, తక్కువ డేస్లో మంచిగా గ్రోత్ అయ్యి మంచి హెల్దీగా ఎలాంటి డిసీజ్ లేని ఫిష్ నేర్చుకోవాలి. బర్డ్ అనుకోండి, ఫైటింగ్ స్టైల్ కోసం, దాని ఫైటింగ్ స్టైల్ ఏ విధంగా ఉంది, దాని బాడీ కన్ఫర్మేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, దాని ల్యాండింగ్ పొజిషన్ ఏ విధంగా ఉంది, దాని ఫైటింగ్ స్టమినా ఏ విధంగా ఉంది. సో ఇట్లా నీ ఫైటింగ్ ఎబిలిటీస్ కావాల్సినవి అన్నీ చూసుకోవాలి. అదే బర్డ్ మీట్ పర్పస్ అనుకోండి, సేమ్ మళ్ళీ హెల్దీగా ఎంత స్పీడ్గా వెయిట్ గెయిన్ చేస్తుంది, ఎన్ని బర్డ్స్ మొర్టాలిటీ ఉన్నాయి ఏంటి అనేది ఇవన్నీ చూసుకొని తెచ్చుకోవాలి. బ్రీడ్ సెలెక్షన్లో నువ్వు ఏ క్యారెక్టర్ డెవలప్ చేయాలనుకుంటున్నావు అని తెలిసి ఉండాలి. ఆ క్యారెక్టర్లో ఆల్రెడీ టాప్ పర్ఫార్మర్ని తెచ్చుకోవాలి. సో టాప్ పర్ఫార్మర్ని తెచ్చుకోవాలి, నువ్వేం చేస్తావు అనుకుంటే ఆ టాప్ పర్ఫార్మర్ని ఇంకా డెవలప్ చేసి నీ దగ్గరని ఇంకో టాప్ పర్ఫార్మర్ తయారు కావాలి, ఓకే. ఈ క్యారెక్టర్ దీని తర్వాత, ఇప్పుడు యానిమల్స్లో మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేసి మేల్ అంటే బుల్స్, పొట్టేళ్ళు, సో ఈ విధంగా పుంజులు, తర్వాత పెట్టలు, ఏవైనా కొన్ని కొన్నిటిలో మేల్ ఫీమేల్ కాంబినేషన్స్ అనేవి బ్రీడింగ్లో చాలా ఇంపార్టెంట్. సో
నువ్వు ఎంత క్వాలిటీ హార్డ్ చేస్తావో, ఎంత హై ఈల్డర్స్ హై పర్ఫార్మెన్స్ చేస్తావో దాన్ని బ్యాలెన్స్ చేయాలి. దానికంటే ఎక్కువ క్యారెక్టర్స్తో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న బుల్స్నే మనం ఇన్స్టాల్ చేయాలి, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న పుంజులు పెట్టాలని వాడాలి మనం. అట్లా మనం బ్రీడింగ్లోకి దిగాలంటే ఫస్ట్ మీకు ఉండాల్సిన నాలెడ్జ్, ఆ బ్రీడ్ పైన పూర్తి అవగాహన, లక్షణాలపైన కావచ్చు, నిజాల గురించి కావచ్చు, నమ్మకాల గురించి కావచ్చు, దానిపైన పనిచేస్తున్నట్టు వ్యక్తుల పైన నమ్మకాలు కావచ్చు, వాళ్ళ నిజమైన నిజాయితీగా ఉన్నారా లేరా అని కావచ్చు. ఈ విధంగా వీటన్నిటిని మనం ఖచ్చితంగా తెలుసుకొని ఫస్ట్ మన హార్డ్ ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవాలి. సో మన బడ్జెట్ని మించకుండా మన వర్క్ స్టాండర్డ్స్ మనకు తెలుసుంటే ఏ విధంగా ఏ టెక్నిక్తోని మనకు ముందుకు పోవాలనుకుంటున్నాం అనేది తెలుసుంటుంది. సో ఆ టెక్నిక్ బేసిస్ మీద ఈ అన్నిటి ఫీల్డ్ పైన మనం దిగాలి. సో కౌన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక కౌన్ సెలెక్ట్ చేస్తే బ్రీడింగ్కి, సో మనం అనుకున్న క్యారెక్టర్ మిల్కింగ్, మనం మిల్కింగ్ పెంచాలనుకుంటున్నాం యానిమల్లో అనుకున్నప్పుడు మంచి మిల్క్ ఈల్డర్ అయి ఉండాలి, మంచి ఫిట్టింగ్ అడ్డర్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుండాలి. యానిమల్ మీరు ఎలా కోరుకుంటారని, ఇప్పుడు నేను కాంపాక్ట్ యానిమల్ కోరుకుంటాను, చాలా చిన్నగా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్గా ఉన్న యానిమల్ ఫ్రీగా తిరగగలగాలి, తిరిగి మంచి పాలు ఇవ్వాలి అంటే కాంపాక్టెడ్గా ఉండాలి యానిమల్. పెద్ద పెద్ద బాడీ వేసుకొని పెద్ద పెద్ద కాళ్ళు వేసుకొని తిరిగితే అది తిరగను లేదు, పడితే లేవను లేదు, దాన్ని పోషించే శక్తిని అది ఉండదు, ఎందుకంటే అంత అంత తింటుంది అది. కాబట్టి నా అభిరుచులు వేరుంటాయి, నా అభిరుచులు తగ్గట్టుగా నేను ఒక ఫిట్ అడ్డర్ యానిమల్, కాంపాక్ట్ సైజ్ బాడీ, టాప్ బ్రీడ్ క్యారెక్టర్స్, హై మిల్క్ ఈల్డింగ్, లాంగ్ టర్మ్ మిల్క్ ఈల్డింగ్, స్పీడ్ కన్సెప్షన్, చాలా తొందరగా హైట్కి వచ్చి తొందరగా కట్టేసి మళ్ళీ మిల్క్ సైకిల్ని దెబ్బకొట్టకుండా వీలైనంత తక్కువ వరకు డ్రై పీరియడ్ క్రియేట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డెలివరీకి వెళ్ళిపోతే అట్లా కాంపాక్ట్ సైజు, కాంపాక్ట్ అడ్డరు, హై ఈల్డరు, టాప్ ఇన్ బ్రీడ్ క్యారెక్టరిస్టిక్స్, అదేవిధంగా హీట్ సైకిల్స్ జంప్ చేయకుండా మంచి తొందరగా హీట్కి వచ్చి తొందరగా కట్టేసి డ్రై పీరియడ్ తక్కువ ఉన్న యానిమల్ని నేను ప్రిఫర్ చేస్తాను. ఇమ్యూనిటీ స్టాండర్డ్స్ వచ్చి ఇన్ఫెక్షన్స్ తక్కువ వచ్చే యానిమల్ని నేను ప్రిఫర్ చేస్తాను. కానీ ఇవన్నీ ఒక దగ్గర ఉన్న యానిమల్ నీకు దొరకదు. కాబట్టి నువ్వేం చేయాలి, హై ఈల్డర్సు, టాప్ బ్రీడర్సు, హై ఇమ్యూనిటీ యానిమల్స్, ప్రాపర్గా అడ్డర్ ఫిట్ ఉన్న యానిమల్స్ ఇవన్నింటినీ ఒక్కొక్క దాంట్లో కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కాంప్రమైజ్ కావాలో కొన్ని కొన్ని దాంట్లో వదిలేసుకొని సెలెక్ట్ చేసుకొని కొన్ని క్యారెక్టర్స్ కోసం మనం హార్డ్ని ఇన్స్టాల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దీని తర్వాత బుల్, మేల్ ప్రొజెనిన్. సో బుల్ అనేది ఎట్లా సెలెక్ట్ చేసుకుంటామంటే, బుల్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు బుల్ని చూస్తే బుల్ నుంచి మనం ఏ విధంగా కూడా చూసి చెప్పలేము, ఓన్లీ బ్రీడ్ క్యారెక్టర్స్, హైట్, లెంత్, బాడీ ఏ విధంగా ఉంది, బాడీ ఫిట్నెస్ ఏ విధంగా ఉంది మాత్రమే చెప్పగలుగుతాం. సో ఒక రెండేళ్ళ బుల్ అనుకోండి, అప్పుడప్పుడు క్రాసింగ్ చేసిన బుల్ అయితే దాని పిల్లలు ఏ విధంగా వస్తే కూడా మనకు తెలియదు. సో బ్రీడింగ్ బుల్ని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటామంటే, బ్రీడ్ వైజ్ అది ఏ విధంగా ఉంది ఫస్ట్ అనేది పక్కన పెట్టి దాని మదర్ అండ్ ఫాదర్ ఎవరు, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఎవరు అనేది మీరైతే తెలుసుకోవాలి. తర్వాత వాటి మదర్ అండ్ ఫాదర్ యొక్క ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది, జెన్యున్గా ఎంత ఉంది, కొంతవరకు ప్రాక్టికల్గా రీసెర్చ్ చేసి వాటి ఎక్కడెక్కడ ఉన్నాయో తిరిగి చూసి, సో వాటి మదర్ అండ్ ఫాదర్ రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఓకే, దీని సిస్టర్ అండ్ బ్రదర్స్ రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి అని చూసుకొని బుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. వీలైనంత వరకు బుల్ యొక్క మదర్ అండ్ ఫాదర్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, వాళ్ళ ప్రొజెని రిజల్ట్స్, బ్రదర్ అండ్ సిస్టర్ రిజల్ట్స్, అండ్ వీలైతే ఈ బుల్ యొక్క ఈ బుల్ క్రాస్ చేసి ఆల్రెడీ పిల్లలు పుట్టినటువంటి రిజల్ట్స్ చూసుకొని మనం బ్రీడింగ్ బుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా వీలైతే ఆల్రెడీ వాటి డాటర్స్ మిల్కింగ్లోకి వచ్చిన తర్వాత ఆ బుల్ని తెచ్చుకొని వాడడం, లేకపోతే ఆ సెమన్ని తెచ్చుకొని వాడడం ఇంకా శ్రేయస్కరం. సో ఈ విధంగా బ్రీడింగ్ అనేది అనుకున్నంత సింపుల్ కాదు, చాలా టఫ్ ప్రాసెస్. సో బ్రీడింగ్ గురించి ఒక చిన్న ఒక డెఫినేషన్స్, సింపుల్ టెక్నిక్స్ అనేది ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. సో అట్లనే ఇంకా డెప్త్ టాపిక్స్ బ్రీడింగ్ గురించి మాట్లాడతా, నాకు తెలిసినంత వరకే, నా నాలెడ్జ్ ఏది ఉందో అది మీకు షేర్ చేస్తున్నాను. కానీ నా నాలెడ్జ్ నమ్మండి, నేను చెప్పిందే వినండి అని నేను చెప్పాను. నేను చెప్పే దాంట్లో 100 తప్పులు ఉండొచ్చు, ఒకటే నిజం ఉండొచ్చు. సో 100 నిజాలు ఉండొచ్చు, ఒకటే తప్పు ఉండొచ్చు, అది నాకు తెలియదు. కానీ నాకేది తెలుసు, నేను అది చెప్తున్నా. రేపొద్దున ఇంకో వీడియో పెట్టి నేను ఆ వీడియోలో అట్లా చెప్పానండి, అది తప్పు, ఇది వాస్తవం అని నేను మళ్ళీ చెప్తాను. కానీ ఇప్పుడున్న నా నాలెడ్జ్తో అయితే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. సో వీలైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఏమైనా తప్పులు కనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ.